పెర్ఫార్మెన్స్ ని ఎలా చూస్తున్నారంటే ఎవరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అని చూస్తున్నారు. దాన్ ఇటువంటి ఫస్ట్ ఎయిడ్ కానీ డిజాస్టర్స్ ట్రైనింగ్ కానీ సిపిఆర్ ట్రైనింగ్ కానీ కన్నా మోర్ అండ్ మోర్ కాంట్రిబ్యూషన్స్, దాంట్లో మనం కొంచెం వెనకబడ్డాం అది నిజం. అంటే లైఫ్ మెంబర్షిప్ లో కానీ వైస్ ప్యాటర్న్ లో కానీ ప్యాటర్న్ లో కానీ ఆ ఆస్పెక్ట్ లో మనం కొంత వెనకబడ్డామే కానీ యాక్చువల్ కోర్ యాక్టివిటీ అంటే కోర్ యాక్టివిటీ అయినటువంటి బ్లడ్ కలెక్షన్ కానీ బ్లడ్ అనేటువంటిది ఇష్యూస్ లో కానీ అండ్ దానికన్నా తర్వాత వచ్చేటువంటి అంటే డిజాస్టర్స్ ఫస్ట్ ఎయిడ్ అండ్ సిపిఆర్. సో మన డాక్టర్ సమరం గారు దాంట్లో ఆ ఆస్పెక్ట్ లో పూర్తిగా అతను ఓన్ చేసుకొని మన జిల్లాలో ఎవరు కూడా సో కార్డియాక్ అరెస్ట్తో చనిపోకూడదు, ప్రతి ఇంటికి కూడా ఈ సిపిఆర్ అనే దాని గురించి పూర్తిగా అవగాహన రావాలని చెప్పి ఎంత అంటే అంత కష్టపడుతున్నారు. నిజం చెప్పాలంటే దాంట్లో నేను పూర్తిగా నేను చాలా తక్కువ ఇన్వాల్వ్ అయినా తానే పూర్తిగా దాన్ని ఓన్ చేసుకొని మొత్తం ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ జరుగుతుంది. మనం అది అప్రిషియేట్ చేయాలి, అది గొప్ప విషయం, చిన్న విషయం అయితే కాదు. సో అది దానికి ప్రత్యేకంగా మన డాక్టర్ సమరం గారికి అభినందన తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం అంటే ఇప్పుడు ఈరోజు ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఎప్పుడో 1822 అనుకుంటాను 1822 హెన్రీ జునాట్ అనేది మన స్విస్ అంటే స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి బిజినెస్ మ్యాన్, తను పుట్టినరోజు కాబట్టి అతను పుట్టిన ఒక 100 సంవత్సరాల తర్వాత అంటే 1922 ఆ టైంలో దీనిని వరల్డ్ రెడ్ క్రాస్ డేగా ఒక రికగ్నిషన్ అనేటువంటిది అయింది. అక్కడ నుండి మళ్ళీ ఇప్పుడు మరొక 100 సంవత్సరాలు అయిపోయింది కదా, సో 1822 1922 2022 సో అయిపోయి మరొక 300 సంవత్సరాలు అయి 301వ సంవత్సరం అనేటువంటి మనం ఇప్పుడు అతను పుట్టినరోజు దాన్ని దాంతో చేసుకుంటున్నాం. సో అటువంటి గొప్ప వ్యక్తి ఆ రోజు అక్కడ ఇటలీలో జరిగేటువంటి ఆ వార్లో చనిపోతుంటే అరే చనిపోతున్నారు ఎవరు కూడా వాలంటీర్గా రావట్లేదు చనిపోయినటువంటి వాళ్ళకి ఏదో ఒకటి సర్వీస్ చేయాలనుకొని చెప్పి ఒక బిజినెస్ మ్యాన్ అయినప్పుడు కూడా తను వచ్చి వాలంటీర్గా వాళ్ళకి సర్వీస్ చేసినందుకు గాను సో అది ఒక సొసైటీ వాళ్ళు ఫామ్ చేసి అప్పుడు ఎప్పుడు 1800 చేయడం అంటే గొప్ప విషయం కదా. సో అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు ప్రపంచంలో రెండు అమ్మకం చేస్తాం ప్రపంచంలో ఏ ప్రతి కంట్రీలో కూడా మనకి ఇది ఉంది. ప్రతి స్టేట్ కూడా ఏం చేస్తుందంటే ప్రతి కంట్రీ కూడా ఆ స్టేట్ హెడ్ ఎవరైతే ఉంటారో అంటే మనకి మనకి హెడ్ ఆఫ్ ది మనకి స్టేట్ ప్రెసిడెంట్ కదా, ప్రెసిడెంట్ నేషనల్ లెవెల్లో మనకి ప్రెసిడెంట్ గా పెట్టుకోవడం అండ్ చైర్మన్ అనేటువంటిది వ్యక్తిని పెట్టుకోవడం, అలాగే నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో గవర్నర్స్ అనేటువంటిది ప్రెసిడెంట్ గా పెట్టడం, ఒక చైర్మన్ అనేటువంటిది ఒకరిని నామినేట్ చేసుకోవడం అండ్ ఎలక్ట్ చేసుకోవడం, డిస్ట్రిక్ట్స్ లో ఆ కన్సర్న్ జిల్లా కలెక్టర్ ని ఎక్స్ ఆఫిషియో ప్రెసిడెంట్స్ గా పెట్టుకోవడం, ఒక మంచి ఎమినెంట్ ఫిజిషియన్ అవ్వచ్చు అంటే ఫిజిషియన్ ఒక్కరే అంటూ కాదు వాలంటీర్ అనేది హ్యుమానిటీ అనేటువంటి గొప్ప సర్వీస్ ఉన్న వ్యక్తి వాళ్ళు చైర్మన్స్ అనేటువంటి ప్రతి జిల్లాలో అనేటువంటి ఉండడం ఇది జరుగుతూ ఉంది. సో ఈ విధంగా ప్రస్తుతానికి చాలా వరకు ఏమనుకుంటున్నారంటే రెడ్ క్రాస్ అనుకోనంటే ఓకే రెడ్ ఉంది కాబట్టి రెడ్ అంటే ఇట్స్ ఏ బ్లడ్, సో బ్లడ్ అనేటువంటిది తీసుకొని మనము ఎవరైతే అవసరం ఉందో అనేది అది ఒక యాక్టివిటీ అనుకుంటున్నారు. ఎస్ ట్రూ, అయితే ఇప్పుడు కొంచెం అంటే ఒరిజినల్ గా కాస్క్ ఏంటి వార్ లో చనిపోతున్నటువంటి వాళ్ళకి ఇమీడియట్ గా సర్వీస్ చేయాలి, అంటే సర్వీస్ చేయాలంటే ఏం చేయాలి, తర్వాత ఇప్పుడు ఏమైందంటే నేచురల్ డిజాస్టర్స్ లో పోవాలనుకుని చెప్పేసి అనడం, తర్వాత ఇప్పుడు మనకి ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేటువంటి ఎక్కువ అయిపోవడం వల్ల వీటిని దాని నుండి అనేటువంటి దూరంగా వెళ్ళాలంటే సిపిఆర్ ఇనిషియేటివ్ అనేది ఒకటి ఒక గొప్ప ఇనిషియేటివ్ అనేటువంటి తీసుకుని ముందుకు అనేటువంటి వెళ్తున్నాం. సో ఒకటి నా అప్పీల్ ఏంటంటే మనకి మోర్ అండ్ మోర్ లైఫ్ మెంబర్స్ ఆ 1100, మోర్ అండ్ మోర్ మనకి ప్యాటర్న్స్ ఆ 12,000తో ఉన్నటువంటి వైస్ ప్యాటర్న్స్ ఆ 25,000 ప్లస్ తో ఉన్నటువంటి ప్యాటర్న్స్ అనేటువంటివి వస్తే కొంత దీనికి బడ్జెట్ అనేటువంటిది ఉంటుంది. మనం నిజంగా నీడీ పీపుల్కి ఏదైనా చేయాలనుకున్నట్టే చేయడానికి అవకాశం ఉంది.
జిల్లాలో ఏదైనా ఏ యాక్టివిటీ అయినా చూడండి ఖచ్చితంగా రక్తా సంబంధించినటువంటి వాలంటీర్స్ అనేటువంటిది మొదటి వరుసలో ఉంటారు. అప్పుడు వెంటనే డిఆర్ఓ గారు, సార్ నేను డాక్టర్ గారితో రవి గారితో మాట్లాడతాను, సమరం గారితో మాట్లాడతాను, నేను ఒక 20 మందిని ఖచ్చితంగా వాలంటీర్స్ పెడతానని చెప్పేశానంటారు. అంటే అది ఎలా సాధ్యమైంది అంటే ఒక పర్టికులర్ కాలేజ్ లో ఉండేటువంటి పిల్లలు వాలంటీర్ గా అనేటువంటి రావడం ఇచ్చే గొప్ప విషయం కదా. అందుకే వాలంటీరింగ్ అనేటువంటి కాన్సెప్ట్ అనేది నేను చెప్పాలి, ఇప్పుడు మన ఇండియాలో అనేటువంటిది అది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా చాలా కంట్రీస్ లో ఆ వాలంటీరింగ్ అనేటువంటిది గొప్ప కాన్సెప్ట్ తో ఈవెన్ స్కూల్సే నడిచేస్తుంటాయి, చాలా చాలా ఇన్స్టిట్యూషన్స్ నడిచేస్తుంటాయి వాలంటీరింగ్ తో. అంటే ఇప్పుడు సపోజ్ కెనడా అలాంటి దగ్గర అనుకోండి, ఒక స్కూల్ ఉందనుకోండి, ప్రతిరోజు ఎవరో ఒకరు వచ్చేసి ఒక లెసన్ చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు వాలంటీరింగ్. వాళ్ళ డబ్బులు కూడా ఏం పే చేయాల్సిన పనిలే. అలా వాలంటీరింగ్ తోనే నడిచేటువంటి స్కూల్స్ ఉన్నాయి ఆ విధంగా. అలాంటిది మన దగ్గర ఇంకా వాలంటీరింగ్ అనేది ఇంకా రావాలి. ఇంకా ఆ వాలంటీరింగ్ అనేది రావాలి అని అనుకున్నట్టే ఎప్పుడు పోవాలి ఏంటి, నేను ఎప్పుడు చెప్తుంటాను ఏంటంటే అది రావాలంటే సెల్ఫిష్నెస్ పోవాలి అంతే కదా. సో అప్పుడు ఎప్పుడో అరిస్టాటిల్ ఎప్పుడు ఆ బీసీ టైంలోనే చెప్పాడు ఏంటి అసలు లైఫ్ అంటే, అసెన్స్ ఆఫ్ లైఫ్ అంటే ఏమన్నాడు, మంచి చేయడము, ప్రతి వాడికి సహాయపడటం కదా, టు డూ గుడ్ టు డూ సర్వీస్ టు అదర్స్, అదే ఎసెన్స్ ఆఫ్ లైఫ్. అరిస్టాటిల్ ఎప్పుడో లాంగ్ బ్యాక్ అనుకో చెప్పేసి అనుకున్నాడు, నిజంగా దట్స్ యాక్చువల్ లైఫ్, ఎసెన్స్ ఆఫ్ ద లైఫ్ అనుకో చెప్పేసాను. సో అందుకు ఈరోజు కోర్టు కూడా మనం ఏమనుకున్నాము, చేసింది ఏదైనా ప్రేమతో అనేటువంటిది చేద్దాం. ఓకే, డూ ఇట్ విత్ లవ్, ప్రేమతో చేద్దాం. అది కూడా కమ్స్ ఫ్రమ్ హార్ట్. ఓకే, సో అది ఆ విధంగా అనేటువంటి చేస్తే ఖచ్చితంగా ఈ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, వరల్డ్ రెడ్ క్రాస్ సొసైటీ, ఇటువంటి హెన్రీ డ్యునాంట్ లాంటి గొప్ప వ్యక్తులు అనేటువంటిది చాలా మంది అనేటువంటిది మనకి వస్తారు. సో అటువంటి గొప్ప వ్యక్తిని ఈరోజు చూడండి, ఆ రోజు చేయడం బట్టి ఇతను మోరోవర్ ఇది ఫస్ట్ నోబెల్ లారియట్ కూడా తెలుసండి. 1901లో నోబెల్ ప్రైజ్ ఉండేటప్పుడు ఫస్ట్ అనేటువంటి ఎవరిని ఇవ్వాలనుకునేటప్పుడు ఎస్ హెన్రీ డ్యునాంట్ గారిని అనేటువంటి ఫస్ట్ నోబెల్ ప్రైజ్. సో అది అతని యొక్క గొప్పతనం. సో కాబట్టి దీంట్లో మన డాక్టర్ సమరం గారు, డాక్టర్ రవి గారు తో పాటుగా మనకున్నటువంటి శ్రీనివాస్ అవ్వచ్చు, సునీత అవ్వచ్చు, రాధిక అవ్వచ్చు, శివయ్య అవ్వచ్చు, రంజిత్ అవ్వచ్చు, ఈశ్వర్ అవ్వచ్చు, చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా మనం ప్రత్యేకంగా గొప్పగా అనేటువంటి ధన్యవాదాలు తెలుసుకోవాలి. గొప్ప సర్వీస్ అనేటువంటి చేస్తున్నారు. సో దెన్ ఈ చక్కటి ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేసినటువంటి ఇటు రవి గారికి, మా డాక్టర్ గారి సమరం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చి అందరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మొదటగా ఎందుకంటే డాక్టర్ సమరం గారు సిపిఆర్ అనేటువంటి ఒక ఇనిషియేటివ్ ని ఆంధ్రప్రదేశ్ లో ఎంత గొప్పగా చేస్తున్నందుకు గాను ఒక ఒక సాలువాతో డాక్టర్ సమరం గారిని శ్రీనివాస్ లేకపోతే సార్
అది మెంబర్ ఆఫ్ ది మేనేజింగ్ కమిటీ సార్ స్కోప్ ఐఏఎస్ గారు చెప్పినట్టుగా మనకి ఎంతో విశేషమైన సేవలు అందిస్తున్నటువంటి విజయవాడ కృపారంగా ఉద్యోగ హైజీన్ రిఫార్మ్ చేస్తున్నాము. పైకి పైకి వెళ్ళాం తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.